ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పేరు కెపిజే రెడ్డి. అందరూ నన్ను ఆఫ్టర్ ఏపీజే ఇట్ ఇస్ కేపీజే అని అంటుంటారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు నాతో చాలా పనిచేశారు, కలిసి నా ల్యాబ్లోనే ఉండేవారు. సో అందుకని మేమిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మనము రెడ్డీస్ అంటే నాకు ఈ మధ్యన నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇప్పటిదాకా నేను రీసెర్చ్ చేస్తూ ఐ వాజ్ బిజీ. సో నా ఇంట్రెస్ట్ ఏమంటే మన రెడ్డీలో ఒక 20 జనం తీసుకెళ్ళి మార్స్లో దాచిపెట్టాలి అని నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే దిస్ అర్త్ ఈజ్ గోయింగ్ టు సింక్. ఇంకా యాక్చువల్లీ ఇంకా 75 సంవత్సరాల్లో అమెరికాలో 30,000 టౌన్లలో ఎవరు జనం ఉండరు, బికాజ్ అంత సింక్ అయిపోతుంది. సో 2050కి మా ప్లాన్ ప్రకారముగా ప్రపంచంలో జనం ఉండరు. అందుకని ఇప్పుడే మనం జనం తీసుకెళ్ళి దాచాలి, ఎక్కడ మార్స్లో పెట్టాలి. అందుకని టౌన్లంతా ప్లాన్ చేస్తున్నాము. అందుకని రెడ్డి వాళ్ళకి అందరికీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను, మనం ఇప్పుడే ఒక అసోసియేషన్ చేసుకొని మార్స్లో మన రెడ్డిలు దాచిపెట్టకపోతే మళ్ళీ రెడ్డి అనేవాడు ఉండడు ఇక్కడ. ఓకే, ఇది ఇలాంటి గోల్స్ పెట్టుకొని అలాంటి మనలో మన పిల్లల్ని ఎడ్యుకేషన్కి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ ఎలా అవుతుంది అంటే రేపు మొత్తం ఇండస్ట్రీ ఏది చేయాలన్నా ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ చేయాలన్నా ఎడ్యుకేషన్ ఉండాలి. అందుకని ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంజనీరు డాక్టర్ అని కాదు. మీకు ఒక చిన్న కథ చెప్పాలంటే, నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని అక్కడ ప్రొఫెసర్గా 30 సంవత్సరాలు పనిచేశాను. వరల్డ్లో 1 యూనివర్సిటీ అది, చిన్నది. అక్కడ దాన్ని షార్ట్గా ఐఐఎస్సి అంటారు. లోకల్గా ఏమంటారంటే అయ్యంగార్ అయ్యర్ సైన్స్ సెంటర్ అంటారు దాన్ని. ఎందుకంటే మొత్తం వాళ్ళే ఉంటారే కానీ మన రెడ్డీస్ అలాంటి వాళ్ళు అక్కడ ఒక్కరూ ఉండేవారు కాదు. సో ముందు ఒక ఇద్దరు ముద్దరు రెడ్డీస్ ఉంటే వాళ్ళని బయటికి పెరగడానికి వదలలేదు. అలాంటప్పుడు నేను ఎంటర్ అయ్యి 30 సంవత్సరాలు అక్కడ పనిచేసి నాకు అనిపించింది, వీళ్ళందరినీ మీరి మనం పైకి పోవాలంటే మనం వాళ్ళకన్నా స్మార్ట్ ఉండాలి. అందుకని 120 సంవత్సరాల ఇన్స్టిట్యూట్ అది. అందులో వాళ్ళు కనిపెట్టిండే మెషిన్సే కానీ ఏదైనా కానీ ఏది అంత ఫేమస్ అవ్వలేదు. అందుకని నేను కనిపెట్టి ఆ ఒక్క రెడ్డి ట్యూబ్ అని పేరు పెట్టి మొత్తం ప్రపంచంలో ఇప్పుడు రెడ్డి ట్యూబ్ ఫేమస్ అయిపోయిందన్నమాట. ఓకే, అలాగే రెడ్డి టనల్ అని ఒకటి కనిపెట్టాను, దానికి మన జాతి పేరు పెట్టాను రెడ్డి టనల్ అని. మొత్తం ప్రపంచంలో దాన్ని యూస్ చేస్తున్నారన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎలా అయిందంటే 120 సంవత్సరాలు ఒక్క రెడ్డిని మనం వదిలితే ఇలా అంత అప్సెట్ చేస్తాడని వాళ్ళందరికీ కోపం వచ్చిందన్నమాట ఐఏఎస్సి వాళ్ళకి. సో మన రెడ్డిలో ఆ కెపాసిటీ ఉంది, మనలో కెపాసిటీ ఉంది. మనం ఎడ్యుకేషన్కి ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్కి ఎలా వెళ్ళామో అలాగే ఎడ్యుకేషన్కి వెళ్ళగలిగితే మొత్తం సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, ఎవ్రీథింగ్ విల్ బి అవర్స్. ఎందుకంటే మనం బ్లడ్లో ఉంది ఇంటెలిజెన్స్, రెడ్డి బ్లడ్లో ఉంది అది. ఇది మనకి మన సైన్స్ సఫరింగ్. ఎందుకంటే ఏ సైంటిస్ట్కి లీడర్షిప్ ఉండదండి. మనము సైంటిస్ట్ అయిపోతే రెడ్డి లీడర్షిప్ కంబైన్ అయిపోతే మొత్తం ప్రపంచం మందే అయిపోతుంది. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను. నేను పియూసీ అయిన తర్వాత బిఎస్సి వెళ్ళేది. నాది 35% నేను థర్డ్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నమాట. అప్పుడు ఒకరోజు అనిపించింది నాకు ఈ విలేజ్ గురించి ఎంత తెలుసో, కొంచెం సైన్స్ చదవగలిగితే ఇంపార్టెంట్గా చేయొచ్చని అది వెళ్ళాను. వెళ్ళి తర్వాత ర్యాంకులు అంతా తీసుకొని దాని ఎఫెక్ట్ అయినా ఇప్పుడు వరల్డ్ అంతా యూజ్ అయ్యేంత రెడ్డి పేరు తెచ్చి పెట్టడానికి మూల కారణం నేను రెడ్డి గనక. ఎందుకంటే మన జెనెటిక్ మెటీరియల్ అలాంటిది, రెడ్డికి ఉండే జీన్స్ ఇంకెవ్వరికీ లేదండి ప్రపంచంలో. మేబీ
గెంగేస్ ఖాన్కి ఒకడు కుండే అనుకుంటాను, వాడు 2.5 లక్షల పిల్లల్ని పుట్టించాడు వాడు. సో వాడికి అలాంటిది వాడుకుంటే రెడ్డికి ఒక జీనియస్ జెనెటిక్ మెటీరియల్ ఎలాంటిదంటే ఎక్కడ కూర్చున్న డెజర్ట్లో కూర్చున్న లీడర్గా ఉంటాడు వాడు. కానీ మనం దాన్ని ఈ మధ్యన మర్చిపోతున్నాం. ఇది మనం అసర్ట్ చేయాలి. మనలో ఉండే కెపాసిటీని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా తీసుకోకూడదు. మనం భోజనం ఉంటే పక్కడ వాడికి ఇచ్చి తర్వాతే మనం తినేది మన క్యారెక్టర్. అది ఈ కెపాసిటీ ఉండేవాడు ఎడ్యుకేషన్కి రాగలిగితే సార్, మనం ఇండస్ట్రీస్లో ఎక్కడ ఉండాలంటే మూను పైన, ఇంక 10 సంవత్సరాల్లో మూను పైన ఇండస్ట్రీ ఉంటుంది. ఇప్పుడు మనకి హీలియం కావాలి, ఎక్కడి నుండి తేవాలి, మేము మూనుకి వెళ్ళాలి ఇప్పుడు. అలాగా ఫ్యూచర్ మొత్తం స్పేస్ అండి. ఇప్పుడు గోల్డ్ కావాలి నాకు, తర్వాత టైటానియం కావాలి. ఆల్రెడీ మేము మొదలెట్టామండి. వీ విల్ మేక్ ది ప్లేన్స్, వీల్ మేక్ ది స్పేస్ ప్లేన్స్, వీల్ గో టు స్పేస్. అక్కడ ఒక చిన్న ఒక సాటిలైట్ ఉంది, ఒక చిన్నది మూన్ లాగా, అందులో డైమండ్స్, ఈ సైజు డైమండ్స్ ఉన్నాయన్నమాట. మనం వెళ్ళి అక్కడి నుంచి తేవాలండి. దీన్ని తేవాలంటే కొంచెం ల్యాండ్ గురించి తెలుసుకోవాలి, అగ్రికల్చర్ గురించి తెలిసిండాలి, మైనింగ్ గురించి తెలిసిండాలి, లీడర్షిప్ ఒకటి కావాలి. ఇది రెడ్డి దగ్గరే ఉంది. అందుకని మనం అందరూ రెడీ ఇప్పుడు అయిపోవాలి. మన పిల్లల్ని చెప్పండి, వాళ్ళు జస్ట్ ఇంజనీరింగ్ వెళ్ళి సాఫ్ట్వేర్కి పంపించండి, ప్లీజ్ పంపించండి. మన పిల్లల్ని ఎంటర్ప్రెన్యూర్స్ చేయండి. చేసి వాడు ఏం లేదన్నాను, మీ ఇంట్లో చేసే రాగి రొట్టె ఉంటుంది కదా, దాన్ని అమ్మినాను వాడికి బిజినెస్ అవుతుంది. ఈ బిజినెస్ అది చెప్పండి. ఇంటెలిజెన్స్ మనకు న్యాచురల్గా ఉంది, చేస్తే మనం వీ కెన్ బి లీడర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ రియల్లీ. నేను లాస్ట్ టైం చెప్పాను, మనం అందరూ ఒకటైపోతే రెడ్డీస్ ప్రపంచంలో ఉండేవాళ్ళు. వైట్ హౌస్లో రెడ్డిని కూర్చోపెట్టాలి అనేది డ్రీమ్ నాకు. ఇది మన కెపాసిటీ ఉందండి, ఉంది. బట్ ఓన్లీ థింగ్ వీ ఫీల్ నాకు చాలు, మన బ్రదర్ని కొట్టి వాడి దగ్గర మనం దెబ్బలాడుకుంటూ అక్కడే ఉంటాము, కానీ వరల్డ్ దగ్గర మనం వెళ్ళాం. అందుకని ఇప్పుడు వీ మస్ట్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, వీ మస్ట్ రియలీ వర్క్ టుగెదర్ అండ్ లెట్స్ బిల్డ్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీస్ చేసి ప్రతి పిల్లలకి అంత ఎడ్యుకేషన్ ఇచ్చేద్దామండి. సో లాస్ట్గా మీరు ఒక స్టేట్ను వదిలేశారు సీఎం కెరెడ్డి గారు. మొన్న లాతూర్కి వెళ్ళాను, ఎక్కడ మహారాష్ట్రలో 50,000 రెడ్డీస్ ఉన్నారండి అక్కడ. సో మహారాష్ట్రలో, సో అక్కడి నుంచి నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్ని తెచ్చుకుందాము. సో 6 స్టేట్ అంటే ఇంకొకటి యాడ్ చేసుకుందాము. ఓకే అండి, ఈ మాటలు చెప్పడానికి యూనో అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి, మన బాబు గారికి, ఈ సంఘంకి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.